ఈ కాలం ఎప్పుడు మొదలైంది ఈ సృష్టి ఎప్పుడు మొదలైంది ఏమన్నా ఆన్సర్స్ ఉన్నాయా సరే సృష్టి మొదలైంది బాగానే ఉంది మానవుడు జన్మించాడు మానవుడు ఉన్నాడు మానవుడు జ్ఞానం అనేది ఉంటుందా ఉండదా ఉంటుందా అంటే సృష్టి అనేది ఉంటే సృష్టికి సంబంధించిన జ్ఞానము ఉంటుంది ఎస్ సో జ్ఞానము సృష్టి రెండు కలిసి ఉంటాయి ఆ జ్ఞానాన్ని మనం వేదాలుగా అంటున్నాం ఒకప్పుడు సృష్టి ఉండి ఒకప్పుడు జ్ఞానం లేకుండా ఉండడం అనేది జరుగుద్దా అలా కాదు కదా కాబట్టి వేదాలని అందుకని అనాది అంటారు ఆది లేనిది కానీ హిందూ హీరోస్ ఎవరెవరు అని అంటే ఏం చెప్తారు సార్ కాపాడుకుంటూ వచ్చిన హీరోస్ సార్ నేను ఒక్క మాట చెప్తాను నేనండి చెప్పుకోవడానికే ఏ హిందువు నాకు తెలిసి హీరోయిజం కోసం మాత్రం ధర్మరక్షణ చేయడు ధర్మరక్షణకు నడుం కట్టాడు అని అంటే వాడు తన ధర్మాన్ని రక్షించుకోవడానికి మాత్రమే అది తన కర్తవ్యంగా భావించి మాత్రమే వెళ్తాడు పేరు కోసమో డబ్బు కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఇంకో దాని మీరు అన్నట్టు కారణజన్ముడుగా ఉండొచ్చు మీరు కూడా కావచ్చు కారణజన్మలు ఎందుకు కాదు ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వాడు కారణజన్ముడే కారణం లేకుండా పుట్టడు కాకపోతే కొంత కారణం తెలుసుకోకుండా చస్తారు కొందరు తమ పుట్టిన కారణం కోసం ప్రయత్నం చేస్తారు చాలా బాగా చెప్పారు సార్ మనం ఎందుకు పుట్టాము మన ధర్మం ఏమిటి మనం ఏం చెయ్యాలా అది ఒక్కసారి ఒక్క విషయం మహేందర్జీ మీరు సి ఇక్కడ పుట్టిన ప్రతి వాడు చచ్చిపోతాడు ఇక్కడే కదా పుట్టుగా అనేది ఉంటే సావు అనేది ఉంటుంది నసింపు నశించడావు అనేది ఉంటుంది అట్ ది టైమ్ ఆఫ్ అవర్ డెత్ బెడ్ వెనక్కి తిరిగి చూసుకొని నువ్వు నీ దేశానికి ఏం చేశావు నీ సొసైటీకి ఏం చేశావు అని ప్రశ్న వచ్చింది అనుకోండి ఇచ్చినట్టు మీరు ఇట్ షుడ్ నాట్ బి ఏ క్వశ్చన్ మార్క్ ఎస్ నా దేశం కోసం నేను కూడా ఇది చేయగలిగాను మరి సర్వస్వాన్ని అర్పించినటువంటి త్యాగ పురుషులు ఉన్నటువంటి ఈ గడ్డ మీద వీళ్ళు ఎందరు మాట్లాడుతున్నారే ఇదే ఇందాక ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక్క విషయం మాట్లాడదాం ఇప్పుడు చెప్తాను నేను నా రాహుల్ గాంధీ నోరెత్తితే ఆర్ఎస్ఎస్ నోరెత్తితే ఆర్ఎస్ఎస్ అని మాట్లాడుతున్నాడే వైనాడులో ల్యాండ్ స్లైడ్ జరిగితే ఇప్పటిదాకా పోలేదు వాడు ఆర్ఎస్ఎస్ కుర్రాళ్ళు నిక్కర్లేసుకొని ఆడ అది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనే నైతిక హక్కుందా నువ్వు ఆ నియోజకవర్గానికి ఎంపీవి నిన్ను గెలిపించారు ప్రజలు వాళ్ళ బాగోగులు చూడవు నీకు ఇక్కడ రాజకీయాలు ముఖ్యం ఎందరు పనిచేస్తున్నారో తెలుసా అక్కడ భారతదేశంలో ఏ కలామిటీ జరిగినా ఎక్కడ ఏ ప్రమాద ప్రమాదం జరిగినా ముందు నిలబడేది వాళ్ళు మీరేమో వైనాడులో ఆర్ఎస్ఎస్ బ్యాచ్ వెళ్ళిపోయారు హెల్ప్ చేస్తున్నారు అని ఇంత బాగా చెప్తున్నారు కదా కొంత సో కాల్డ్ పీపులింగ్ కదా ఎవరు అనేది మీరు కూడా చాలాసార్లు వినుంటారు ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ భారతదేశానికి మంచి చేయడానికి పుట్టిన సంస్థ ఈ రోజున ఆర్ఎస్ఎస్లో ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే ప్రధానమంత్రి భారతదేశాన్ని ఎవరు పాలించాలి అని ఆర్ఎస్ఎస్ఏ డిసైడ్ చేస్తుందంట ఒకటి ఇది ఏ రకంగా చూడవచ్చు అంట రెండోది ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోడీ గారికి పడట్లేదు ఎవరి కనెక్షన్స్ కట్ అయినాయి అన్నట్టు వినిపిస్తున్నాయి అంట సో ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏంటి ఆర్ఎస్ఎస్ అధికారం ఏంటి ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేయటం ఏంటి దేశ ప్రధానిగా ఓట్లేసే జనాలు ఒక పక్క కరెక్ట్గా ఇచ్చినా కూడా బట్ డిసైడింగ్ బై ఆర్ఎస్ఎస్ హూ షుడ్ బి నెక్స్ట్ పిఎం టు ఇండియా నేను ఒక అంటే మీరు చాలా సూటిగా అడిగారు కాబట్టి నేను సూటిగా చెప్తాను బీజేపీ ఎక్కడి నుంచి వచ్చింది బీజేపీకి మాతృ సంస్థ అంటే ఫస్ట్ ఆర్ఎస్ఎస్ జనసంఘ్ జనసంఘ్ నుంచి బీజేపీగా మారింది జనసంఘ్ ఎక్కడ ఎవరితో స్టార్ట్ అయింది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో అనేక వింగ్స్ ఉంటాయి మీరు అంటే విద్యార్థి లోకం కోసం పనిచేయడానికి ఒక వింగ్ విద్యా విద్యార్థి విద్యార్థి పరిషత్తు లాంటి అండ్ విద్యా రంగంలో పనిచేయడానికి సరస్వతి శిశు మందిర్లు కానివ్వండి అండ్ ట్రైబల్స్లో పనిచేయడానికి ఏకలవ్య ఇట్లా అనేక వింగ్స్ ఉన్నాయి దాంట్లో రాజకీయంగా పనిచేయడానికి బీజేపీ అర్థమైందా ఇప్పుడు మీకు అంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు నువ్వు ఇది అని చెప్పదు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక్కటే చేస్తుందండి వ్యక్తి నిర్మాణం చేస్తుంది వ్యక్తి నిర్మాణం చేస్తుంది తద్వారా సమాజ నిర్మాణానికి పాటుపడుతుంది నీలో మంచి సంస్కారాలని నింపి నిన్ను సమాజానికి ఇచ్చింది నువ్వు ఏం చేయగలవో నీ వృత్తి నీ నీ దీన్ని బట్టి స్కిల్స్ని గుర్తించి నువ్వు ఏం చేయగలవో నువ్వు చేసుకుంటూ పోతావు అట్లా మొదలైందే బీజేపీ కూడా సో రైట్ ఓకే మీరన్న ఇంకొక పదం ఏదై మోడీకి ఆర్ఎస్ఎస్కి పడడం లేదంట ఒకవేళ తండ్రి కొడుకులు ఓ మాట అనుకున్నారు అంతటితో ఆర్ఎస్ఎస్ బీజేపీని కాదనుకుంటుందా బీజేపీ ఆర్ఎస్ఎస్ని కాదనుకుంటుందా క్వశ్చన్ ఇక్కడ మోడీ గారిని కాదనుకుంటుంది ఎందుకు అనుకుంటుంది కలిసి కట్టు పోనీ ఇంతకుముందు మోడీని కా కావాలనుకున్నదా ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటుంది ఆనాడు మోడీని కావాలనుకున్నది ఈనాడు కూడా కావాలనుకుంటున్నది ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే లేకపోతే నిన్న ఒక ఒక ఆర్డర్ని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీసు ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు అని మరి ఉంటే ఎట్లా రిలీజ్ చేసింది సార్ ఎక్కడైనా మనుషులే ఉండేది గుర్తుపెట్టుకోండి సాక్షాత్తు కలియుగ అయిన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా మనుషులే పనిచేస్తారు సో మనుషుల్లో ఉండేటటువంటి అన్ని రకాల వాళ్ళు అన్ని రకాల వ్యక్తిత్వాలు అక్కడ ఎక్స్పోజ్ అవుతాయి పార్టీల్లో కూడా అదే జరుగుతుంది కాకపోతే ఎంతవరకు సంయమనంగా ఇప్పుడు మీరు వాజ్పేయి అండ్ ఆయన ఆనాడున్నది ఇద్దరు నాయకులే ఎవరు వాజ్పేయి వాళ్ళిద్దరికీ మధ్య బోరడు గొడవలు ఉండేవి అభిప్రాయ భేదాలు కానీ వీళ్ళని కలిపి ఉంచిన దారం ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి స్వప్రయోజనాలంటూ ఏం లేదు సార్ మీకు తెలుసో తెలియదు ఈ రోజుకి కూడా ఆర్ఎస్ఎస్ ఎలా నడపబడుతుందో తెలుసా మీకు ఆర్ఎస్ఎస్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా మీకు అవును ఆర్ఎస్ఎస్కి ఫండ్స్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఎలా నడుస్తుంది ఆర్గనైజేషన్ ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కసారి గురు పూజోత్సవాన జరుగుద్ది ఆర్ఎస్ఎస్లో అనేక మంది తమ జీవితాలని అంటే పెళ్ళి పెటాకులు ఏం లేకుండా తమ జీవితాలని దేశం కోసం త్యాగం చేసి సేవ చేయడానికి ఆర్ఎస్ఎస్లో ఉంటారు వాళ్ళని ప్రచారక్స్ అంటారు ఎంత ప్రచారకైనా ఆనందం తినాలిగా అండ్ ఎట్లా తింటారు తెలుసా వాళ్ళని ఎక్కడో వేస్తారు ఈ ప్రచారక్ ఇక్కడే పోవాలా అని అక్కడికి వెళ్తారు రోజుకు అన్నం తింటారు వాళ్ళు ఎక్కడో ఒక గది ఎవరో స్వయం సేవకు సమాజంలో నుంచి ఇచ్చిందో లేకపోతే దానికి ఏదైనా చిన్న అద్దెతోటి ఎక్కడో ఒక గది తీసుకుంటారు అన్ని చోట్ల కార్యాలయాలు ఉండవుగా ఆ గదిలో ఉంటారు ఆ గదిలో ఉన్నప్పటికీ రో రోజు ఎవరో ఇంటికి పోయి భోజనం చేసినా వాళ్ళు తిరగాలిగా ఆ ఏరియా అంతా దానికి తిరగడానికి ఖర్చు అవుద్ది అండ్ వాళ్ళ పేస్ట్కి బ్రష్కి ఖర్చు అవుద్ది బట్టలు ఉతుక్కోవడానికి ఖర్చు అవుద్ది చిన్న 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 ఖర్చులు ఇవన్నీ ఎవరిస్తారు అంటే గురు పూజోత్సవం నాడు స్వయం సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ గురు పూజోత్సవం కార్యక్రమానికి వెళ్ళి వాళ్లకు తోచింది ఇంత ఇవ్వమని కూడా అడగరు వాళ్ళ జేబుల్లో అంటే ఎంత ఇవ్వాలనుకుంటారు అంతా అక్కడ పెట్టేసి వెళ్తారు దాంట్లో అక్కడ ఒక బాక్స్ ఉంటుంది అందరికి కవర్లు ఇస్తారు ఆ కవర్లలో పెట్టేస్తారు దాంట్లో వేస్తారు ఎవరు ఎంత ఇచ్చారనేది తెలియదు